हाई फ्रेंड्स अंदर की चूस्ट वीके ट्रक व्लॉग्स मैं विषय मैं महिंद्र वे मूविंग अच्छे आईपैन अंत चारजिंग अच्छे फुल बट प्रॉब्लम अर्थ काने कोसम इपू मैं सर्विस सेंटर वाले फोन चैसे वाल सजेशन अच्छा बैटरी सारी रिमूव मल्लेमनी अंत मेन बैटरी का स्मा बैटरी चूपा ఇప్పుడు వెహికల్ చూసారు కదా ఛార్జింగ్ అయితే ఫుల్ గానే ఉంది కానీ బండి అయితే ముందు కదలనే కదలలేదు ఇక ఇప్పుడు ఎకనామిక్ మోడ్ లో ఉంది అండ్ ఫార్వర్డ్ స్విచ్ చేశాను అయితే బండి ముందుకు అయితే పల్లట్లేదు అన్నమాట ఇక బూస్ట్ మోడ్ లో ఏమన్నా కదిలిద్దాం చూసాను ఇక దానికి కూడా బండి అయితే కదలలేదు రివర్స్ కూడా ఒకసారి చూసాను దానికి కూడా ఏం రెస్పాన్స్ అయితే లేదు ఇక కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు కదా బ్యాక్ సీట్ కింద అయితే సిస్టం ఉంటది అక్కడ చిన్న స్మాల్ బ్యాటరీ అయితే ఒకటి వచ్చిందన్నమాట ఇంకా దాన్ని ఓడదీసి మళ్ళీ అయితే బిగిమన్నారు ఇప్పుడు దాని కోసం మనం సీల్ రేక్ని అయితే ఓడదీసేద్దాం ఓడదీసేసిన తర్వాత ఆ సిస్టం అంతా మీకు చూపిస్తాను చూడండి అంటే ట్రియో వెహికల్ ఎవరైతే తోలుతున్నారో వాళ్ళైతే జాగ్రత్తగా చూసుకోండి ఇది అన్నమాట మొత్తం సిస్టం అంతా వచ్చేసరికి ఈ క్లిప్లు అవన్నీ ఒకసారి ఎప్పుడైనా కదిలే అవకాశం ఉందేమో ఒకసారి అవన్నీ అయితే చెక్ చేసుకోవాలని చెప్పి అయితే చూశాను ఉన్న సిస్టమ్ మొత్తం అయితే ఇదేనన్నమాట ఇక తర్వాత పోతే వాళ్ళు చెప్పిన చిన్న బ్యాటరీ అయితే ఇదే ఈ బ్యాక్ సిస్టమ్ మొత్తానికి పవర్ సప్లై అనేది ఈ బ్యాటరీ అన్నమాట మనం బైట్ బ్యాటరీ నుంచి ఒక చిన్న కనెక్టర్ ద్వారా దీని ఇది కూడా ఛార్జింగ్ అయితే అవుతూ ఉంటుంది ఇక్కడ ఉన్న పక్కన ఫీజు ఉంది కదా ఈ బ్యాక్ సిస్టమ్ మొత్తానికి ఇదేనన్నమాట మెయిన్ ఫీజు అసలు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను అసలు ఈ బ్యాటరీని అయితే రిమూవ్ చేయలేదు ఎందుకంటే ఆ బ్యాటరీ కదిలినట్లయితే నాకు ఎక్కడ కనిపించలేదు అందుకని నేను ఆ ఫీజుని అయితే ఒకసారి చెక్ చేశాను ఏంటంటే గొంతులో పడినప్పుడు ఎప్పుడైనా కొంచెం పైకి వచ్చి ఉండొచ్చు అని వచ్చింది కూడా ఇంకా దాన్ని అయితే కిందకు వచ్చేసాను వచ్చేసిన అయితే చెక్ చేశాను బండి అయితే మూవింగ్ అంతా బాగానే ఉంది ఇంకా ప్రాబ్లం అయితే అదనమాట ట్రియో వెహికల్ వాడిన వారు అయితే ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి వెహికల్ ఏంటంటే ఎప్పుడైనా ఇట్లాంటి మూవింగ్ ఆగినప్పుడు అయితే ఒకసారి ఫీజు అనేది కంపల్సరీ చెక్ చేసుకుంటే దానికి అయితే ఆ ఫీజు కోసం అయితే మొత్తం బ్యాక్ సీటు అవన్నీ అయితే రిమూవ్ చేయాల్సిన అవసరమే లేదు రైట్ సైడ్ టైర్ దగ్గర నుంచి కూడా ఆ ఫీజు అయితే మన చేతికి అయితే అందుతుంది అన్నమాట దాన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే బ్యాటరీ రిమూవ్ చేయాలా లేదా అనేది అయితే చూసుకోండి ఎందుకంటే అప్పుడప్పుడు ఇవన్నీ చిన్న చిన్న కదులుతూ ఉంటాయి గుంతల్లో పడినప్పుడు మనం వెళ్ళే అన్నీ హైవే రోడ్లు అవ్వవు కదా ఇంకా దానికోసం ఫీజు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడున్న స్మాల్ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది ఇంకా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అయితే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా అయితే మనం వెహికల్ని బాగు చేసుకోవాలనేది ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి లైక్ అయితే చేయండి ఇంకా ఎందుకంటే ట్రియో ఎవరైతే వాడుతున్నారో వారందరూ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు ముందు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అయితే మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వివరంగా అయితే చెప్తాను అన్నమాట ఇంకా దానికోసం మన ఛానల్కి వీడియో చూసిన వారు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి దానివల్ల ఏంటంటే ఎక్కువ మందికి అయితే వెళ్ళే అవకాశం ఉంది ఈ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ దానివల్ల అందరికీ ఉపయోగపడుతుందని వీడియో చేయడం ఇక మన ఛానల్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఇంకా తెలిసిన వాళ్ళకైతే షేర్ కూడా చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను బాయ్ బాయ్.